నాగరికత వికసించినప్పటి నుంచి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయాలని తాత్వికులు ఆలోచిస్తూనే ఉన్నారు, కలలు కంటూనే ఉన్నారు, భూతల స్వర్గానికి బ్లూ ప్రింట్ దిద్దుతూనే ఉన్నారు. అలాంటి భూతల స్వర్గానికి రూపురేఖలు దిద్దిన తొలి గ్రంథం ద రిపబ్లిక్. ఇది ప్లేటో రచన. తన గురువైన సోక్రటీస్కి తన ఫ్రెండ్స్కి మధ్య జరిగిన వాద ప్రతివాదనలే ఈ బుక్. ఈ బుక్లో లేని విషయం అంటూ లేదు. ఫిలాసఫీ గురించి, రాజ్యం గురించి, పరిపాలన, ఎడ్యుకేషన్, సెక్స్ అండ్ సైకాలజీ, ఇలా ప్రతి విషయం గురించి ప్లేటో 2400 సంవత్సరాల క్రితమే చాలా క్షుణ్ణంగా, ఆధునికంగా వివరించాడు. ఇకపోతే పాయింట్కి వస్తే, ప్లేటో మనుషుల్ని 3 రకాలుగా విభజించాడు. 1 పరిపాలకులు, 2 పరిరక్షకులు, 3 చేతి వృత్తి పనులు చేసేవాళ్ళు. ప్లేటో ప్రకారం భగవంతుడు కొందరి మనసుల్లో బంగారాన్ని నింపి సృష్టించాడు, మరికొందరిని వెండితో సృష్టించాడు, ఎక్కువ మందిని ఇనుము ఇత్తడితో సృష్టించాడు. ఇకపోతే 1వ తరగతి వాళ్ళు పరిపాలించడానికి అర్హులు, 2వ తరగతి వాళ్ళు రాజ్యాన్ని పరిరక్షించడానికి అర్హులు, ఇక 3వ తరగతి వాళ్ళు సామాన్య జనాలు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మన వేదాలు కూడా ఇలానే విభజించాయి కదా అని. అవును, నిజమే. కానీ వేదాలకి ప్లేటోకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వేదాల ప్రకారం శూద్రుడు శూద్రుడులాగే ఉండాలి, వాడికెంత తెలివన్నా బ్రాహ్మణ స్థాయికి వెళ్ళకూడదు. సింపుల్గా చెప్పాలంటే, కింది వర్గం అస్సలు చదువుకోకూడదు. మేబీ చదువుకుంటే 4 కోసి చెవుల్లో సీసం పోసేవాళ్ళు, బట్ ప్లేటో అలా చెప్పడు. కింది వర్గంలో ఎవరైనా తెలివైన వారిగా ఎదిగితే పై వర్గానికి వాళ్ళు ఖచ్చితంగా అర్హులే అని చెప్పాడు. పైగా ప్లేటో ఇంకొక గొప్ప మాట చెప్పాడు, పరిపాలించే వాళ్ళు అస్సలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళకి సొంత ఆస్తి సొంత కుటుంబం అంటూ అస్సలు ఉండకూడదని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకంటే కుటుంబం వల్ల సొంత ఆస్తి పుట్టుకొస్తుంది, సొంత ఆస్తి వల్ల స్వార్థం పుట్టుకొస్తుంది, స్వార్థం వల్ల అవినీతి పుట్టుకొస్తుంది. సో అందుకనే పరిపాలించేవాడు అస్సలు పెళ్లి చేసుకోకూడదు. పైగా పరిపాలించేవాడికి ఫిలాసఫీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే తాత్విక చక్రవర్తులు మాత్రమే న్యాయంగా పరిపాలించగలరు అని ప్లేటో బలంగా నమ్మేవాడు. అదీ కాక ప్లేటో 3 రాజ్యవ్యవస్థల గురించి చక్కగా వివరించాడు. అందులో 1 అలిగార్కీ అంటే డబ్బున్నోళ్ల పాలన, 2 డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ఇక 3 టెరని అంటే నియంతృత్వ పాలన. ఈ 3 వ్యవస్థల వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది అని చెప్పాడు. మొదటిగా డబ్బున్నోళ్ళు మాత్రమే ప్రజల్ని పరిపాలిస్తే కేవలం డబ్బుకు మాత్రమే విలువ పెరుగుతుంది, మంచితనానికి, ధర్మానికి, టాలెంట్కి విలువ తగ్గిపోతుంది. దాంతో సొసైటీలో ధనికులు పేదలు అనే 2 వర్గాలు పుట్టుకొస్తారు. అలా ఈ 2 వర్గాలకి అస్సలు పడదు. ఎందుకంటే ఏ పని చేయకుండా విలాసవంతమైన జీవితం అనుభవించే వాళ్ళని శ్రమ చేసేవాళ్ళు అస్సలు భరించలేరు. దాంతో పేదలు ధనికుల మీద తిరగబడడం జరుగుతుంది. దీని ఫలితంగా ప్రజాస్వామ్యం పుట్టుకొస్తుంది అంటే డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి సమానుడే, రాజు లేదు, పేద లేదు. కానీ పైపైన చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ చక్కగా కనిపిస్తుంది, బట్ లోతుగా చూస్తే ఇందులో కూడా లోపాలున్నాయి. అవేంటంటే, ఈ వ్యవస్థలో పాలించేవాళ్ళు పాలించబడేవారు అంటూ ఉండరు కనుక, అందరూ సమానులే కనుక, టాలెంట్ ఉన్నోడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు, పెద్దల పట్ల చిన్నలకి, మేధావుల పట్ల సామాన్యులకి గౌరవం ఉండదు, ఎవరూ చట్టానికి లోబడి ఉండరు కనుక, దాంతో సామాన్య ప్రజలకు మిత్రులమనే వంచకులకు అధికారం దక్కుతుంది, దాంతో ప్రజలు మోసపోతారు. సింపుల్గా చెప్పాలంటే డెమోక్రసీ అంటే మేధావులను వెనక్కి నెట్టి అర్హత లేని 420 గాళ్ళకి అందలమెక్కించే అరాచక వ్యవస్థ ఇది. సో ఈ అరాచక వ్యవస్థ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, దాంతో నియంతృత్వం బయలుదేరుతుంది. ఈ అరాచక పరిస్థితుల నుంచి జాతిని ఉద్ధరిస్తానంటూ ఒక నియంత బయలుదేరతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హిట్లర్. ఈ నియంత పాలన వల్ల అన్నీ ప్రమాదాలే. అతి భయంకరమైన అణిచివేతకు జనాలు గురవుతారు. భూప్రపంచాన్ని ఒక్కడే అలాలంటూ అడ్డొచ్చిన అందరినీ భూస్థాపితం చేసి చివరికి ఎవరూ మిగలకుండా పోతారని ప్లేటో ఆనాడే చెప్పాడు. సో ఈ 3 వ్యవస్థల్లో లోపాలున్నాయి కాబట్టి తాత్విక చక్రవర్తులే రాజ్యం ఏలాలి అంటాడు. ఈ తాత్విక చక్రవర్తులకి 35 సంవత్సరాల వరకు శిక్షణ ఇవ్వాలి. ఫిలాసఫీ, సైన్స్, గణితం ఇలా ప్రతి సబ్జెక్టుల్లో ఆరితేరాలి. వీళ్ళు పెళ్ళి, పిల్లలు, కుటుంబం అంటూ కథలు పడకూడదు. ఆ కథల వల్లే అవినీతి పుట్టుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్లేటో చెప్పిన ఆదర్శ రాజ్యంలో
తండ్రి అనేవాడికి తావే లేదు. బట్ తల్లి బాధ్యత పరిమితంగా కొంతవరకే ఉంటుంది. స్త్రీ పురుషులు సమానమే, జెండర్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. అయితే ఈ బుక్ చదివే వాళ్ళకి వినే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ప్లేటో చెప్పిన ఆదర్శవంతమైన రాజ్యస్థాపన సాధ్యమేనా అని. దానికి ప్లేటో ఏమంటాడంటే, ఆదర్శాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయి, బట్ ఏ మేరకు మానవుడు ఆదర్శాన్ని అందుకోగలడో ఆ మేరకు సుఖ జీవితం గడపగలడు అంటాడు. సో తోటి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయడానికి మేధావులు ఎన్నో బుక్స్ రాసి వెళ్లారు. అలాంటి బుక్స్ని కుకు ఎఫ్ఎం ఆడియో ఫార్మాట్లో తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో మనకు అందిస్తుంది. సో ఇలాంటి బుక్ సమ్మరీస్ మీరు ఇంకా వినాలనుకుంటే పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా కుకు ఎఫ్ఎం అందించే మంత్లీ సబ్స్క్రిప్షన్ని 50% ఆఫర్తో పొందండి. అలాగే మీకు నచ్చిన బుక్ని కిందిచ్చిన ఒక ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.